ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం పంచాయతీ శివారు గొల్లగూడెం గ్రామంలో దారుణం. వ్యవసాయ భూమి తగాదాలో మహిళపై దాడి. గొల్లగూడెం గ్రామానికి చెందిన మాణికల సోమేశ్వరరావు భూలక్ష్మి దంపతులకు చెందిన పొలంలో పశువుల కోసం జాడు వేసుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన మాణికల సత్యనారాయణ, హరికృష్ణ, రాంబాబు, నాగరాజు, కుమారి, ఎంకమ్మ అనేవారు ఆ పొలం మాది, మీరు ఇందులో రావడానికి వీలు లేదు అని జాడు పంటను నిప్పంటించి అడ్డు వచ్చిన సోమేశ్వరరావు భూలక్ష్మిలను తీవ్రంగా కొట్టగా భూలక్ష్మి చెయ్యి విరిగి చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం పొందుతుంది. ఈ విషయంపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఎమ్మెల్సీ కేసు నమోదు చేశారని బాధితులు తెలిపారు. అయితే వారి నుండి మాకు ప్రాణహాని ఉందని, ఇంటికి వెళితే ఏ క్షణమైనా వారు మమ్మల్ని చంపేస్తారని పోలీసు వారు మాకు రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు. కాళ్ళు కట్టి ఆ చేతులు కూడా అదిలిపెడితే నీ దిక్కుడని అడిగేశారండి. ఈ జనం వచ్చి మీద పట్టేశారండి, ఎట్టు పెట్టి కొట్టేశారో చేయిరిగిపోయిందండి. అది పాటకెత్తి చేతిలో ఉందండి. ఇద్దరు రకాల దండవులు వచ్చి ఆ అరకృష్ణ దండవులు వచ్చి పెగ మీద కాళ్ళు కాలు కొట్టేసేసి దుక్కు పెట్టేసేసారండి. అన్ని పెట్టి పులచర్య ముందు మాది లేకమ్మ కుమారి పట్టుకుని కుట్టారండి. కత్తిరండి పొట్ల బయట చేతిలో ఉందండి. ఈ అడవుడు ఉన్న ఆరు వచ్చి మమ్మల్ని దండవులు చేసేసారు. ఆత్మహత్య ముందు ఉద్యోగించేసేసామంటే ఎక్కడ భయం వేసి వచ్చేసి హాస్పిటల్కి వచ్చామంటే ఇంటికి వెళ్ళలేదు. భయమత్మకంగా భయమత్మకంగా ఇంటికి కూడా వెళ్ళలేదు. అందరు కలిసి మంటలే చేస్తా ఉన్నారు. వారు కోరుకుంటున్నామండి, న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం, రక్షణ కల్పించాలని కోరుకుంటున్నామండి. ప్రాణ భయం ఉందండి. వాటి నుండి వాళ్ళు హాస్పిటల్ వచ్చి ఇంటికి వెళ్తామంటే భయం వస్తుంది. రక్షణ కల్పాలని చూసి కోరుకుంటామండి. అమ్మ తడుతుంది, చచ్చిపోయాడు కదా, చచ్చే చచ్చిపోయాడు.